हाई फ्रेंड्स वेलकम टू रुचि चूड़ इवाल्टि रुचि चूड़ो रेंडु सरकोत्त रेसिपीस्नी मीकु परिचयं चेसेंदुकु जूबली हिल्स लो उन्न गौतम कोका गारिंटिकि वच्चेसां मरी वाळ्ळ इंट्लो वरलक्ष्मी गारु मन कोसं मंची रेसिपीस्नी रेडी चेयडानिकि सिद्धंगा उन्नारु मुंदुगा वरलक्ष्मी गारिनि परिचयं चेसुकुनि आविड मनकु चेसि चूपिंचे रेसिपीस् एंटो अडिगेद्दामा హాయ్ వరలక్ష్మి గారు హాయ్ అండి ఓకే మరి మా వ్యూయర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీస్ ని తయారు చేయబోతున్నారు మసాలా ఉప్మా చేస్తున్నాను మసాలా ఉప్మా సో మసాలా ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియన్స్ చెప్పేస్తారా నెయ్యి జీడిపప్పు salt రవ్వ క్యారెట్ ఆనియన్ బీన్స్ पचिमिर्ची मसाला आयल सो मसाला उपमा अन्नार कदा इदी नार्मल उपमा तो एला डिफरेंट गा उंटुंदी अंटारू अंटे वेजिटेबल्स अन्नी वेसुकोनी इंदुलो कोकोनट मिल्क कूडा वेसुकुंटामु ओहो ओके कोबर पालु याड चेस्तां काबट्टी अंड मसाला दिनुसुलु कूडा नार्मल उपमालो उंडवु कदा सो अंदुकोसम इदी मसाला उपमा इदी वाव सूपर गा चेप्पा कदा मसाला दिनुसुलु याड चेसुकोवडं वल्ल अदी मसाला उपमा अयिपोयिंदि नो डिसपॉइंट ओके सो मैं कावास इंग्रीडियंट्स कूडा वच्चेसाय काबट्टी तैयार चेसे विधानं चूद्दामा ओके फस्ट एं चेयाली स्टव ऑन चेसुकोनी ऑयल वेसुकुंदाम एंत ऑयल वेस्तुन्नारु ఒక 3 స్పూన్స్ ओके మామూలుగా ఉప్మా అంటే రవ్వని ముందుగా వేయిస్తాం కదా నేతిలో కానీ నేను వేయించి ఆల్్రెడీ పెట్టుకున్నా ఓకే అది వేయించిందేనా అవునండి ఓకే సో నూనె వేసుకున్నా దాల్చిన చెక్క లవంగం వేసుకుందాం దాల్చిన చెక్క లవంగం యాలకులు అవునండి ఓకే సాజీర అవసరం లేదా అవసరం లేదండి ఓకే కాజు వేసుకుందాం కాజు సో ఇది కొంచెం వేగాల కొంచెం ఏమన్నా కలర్ మారాలా లేకపోతే నార్మల్ గా ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం లేదు పచ్చదనం పోతే సరిపోతుందా ఓకే లైట్ కలరే ఉండాలి ఎందుకంటే ఉప్మా వైట్ గా వస్తుంది ఓహో సో బ్రౌన్ అవ్వకూడదు ఓకే సో మనం ముందుగా ఉప్మా కోసం అదే ఉప్మా రవ్వని ఎప్పుడైతే వేయి చేసుకుంటామో అప్పుడు కూడా కొంచెం తెల్లగా ఉండేలాని చూసుకోవాలి కదా జస్ట్ పచ్చదనం పోవాలి అవునండి ఓకే అందుకే అది చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఒకసారి ఇవ్వండి ఉప్మా రవ్వ సో వేయించాలి కదా వేయించలేదేమో అనుకున్నాను కానీ ఓకే ఆల్్రెడీ వేయించిందే కానీ ఎక్కువ కలర్ మారొద్దు కదా ఓకే ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం సో సినిమాస్ కి వాటికి వెళ్తూ ఉంటారా తక్కువండి అవునా సో ఫ్రీ టైం అంతా ఏం చేస్తూ ఉంటారు ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు మరి మ్యూజిక్ మ్యూజిక్ కి ప్రాక్టీస్ చేయాలి కదా ఓకే ఏమైనా షోస్ ఇచ్చారా ఇప్పటివరకు ఏం లేదండి ఏమైనా ఇద్దామని ఆలోచన ఉందా ఇంకా అలా ఏం లేదండి ఓకే సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో కొంచెం అంటే ప్రాక్టీస్ చేయాలి అన్నారు కాబట్టి ఏమన్నా అలాంటి ఆలోచన ఉందా అని అడుగుతున్నా ఇష్టమా మీకు ఆ ఇష్టమండి స్టేజ్ షోస్ ఇవ్వాలి పాటలు పాడాలి అలా ఇష్టమండి ఓకే ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసుకుందాం సో అన్ని వెజిటబుల్స్ ఇప్పుడు మనం ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్ తీసుకున్నాం కదా కావాలి అనుకుంటే వేరే వెజిటబుల్స్ అంటే బీన్స్ తో పాటుగా వేరే కూడా వాడకోవచ్చుగా వేసుకోవచ్చు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ అన్ని వేసుకోవచ్చు ఓకే సో మనకు అవైలబుల్ గా ఉండి దీనికి ఉప్మాకు సూట్ అవుతాయి అనుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అంట పచ్చి బటానీ కూడా వేసుకోవచ్చు కదా బాగుంటుంది పచ్చి బటానీ కూడా సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈ ప్రొసీజర్ లో మసాలా ఉప్మా ప్రొసీజర్ లో ఆనియన్స్ వేసారు దెన్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ఇంకేం వేసారు బీన్స్ కదా ఓకే అవి వేగుతుంటేనే మంచి గుమగుమలాడుతున్నాయి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశారు ఏంటి ఆనియన్స్ ఆ కొంచెం దీనికి పెద్దగానే కట్ చేశారు అవునా ఈ ఉప్మాకి ఇట్లా పెద్దగా ఉంటేనే బాగుంటుందా కనిపిస్తూ ఉండాలి కొంచెం ఓకే సో ఓకే పాటలు అన్నారు కదా బెస్ట్ మీకు బాగా బెస్ట్ అనిపించే సింగర్స్ ఎవరు మీరు ఫాలో అవుతున్నా చిత్ర గారు వావ్ చిత్ర గారి పాటలు అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం అండి మరి ఒకటి ఏదైనా ప్రాక్టీస్ చేస్తారా చిత్ర గారి పాటల్లో ఆ వింటూ ఉంటానండి ఓకే వినడమేనా అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేసింది లేదా చిత్ర పాటల్ని ఆ పాడతానండి మరి చిత్ర పాట మాకోసం ఒకటి పాడతారా చిత్ర గారి పాట బోల్డ్ అని ఉన్నాయి కదా అసలు చిత్ర గారి పాటలు అంటే అందరూ చెవి కోసుకుంటారంట అవునండి మీరు కూడా అందులో ఒకరా పెద్ద ఏసీ ఏసీ ఫ్యాన్ కాదంట పెద్ద ఏసీ అంట ఓకే పాడండి అయితే చిత్ర గారి పాట దానికోసం మూత్ పెట్టుకుందాం ఓకే పెట్టనా ఉప్పు ఏమైనా వేయాలా అవసరం లేదా ఉప్పు ఏమొద్దండి తర్వాత వేసుకోండి
వేకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆయరుపేమో కోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిక్కులొచ్చి ఆహా సిక్కంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, సిరిమల్లే చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పేడంతెందుకండి, కోదండరామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో ఎమ్మ రామయ్య, వస్తూ చేశాడో ఎమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో ఎమ్మ రామయ్య, వస్తూ చేశాడో ఎమ్మ ఏదో మాయా. వావ్ సూపర్. మాకు ఒక చిన్న సైజ్ చిత్ర కనిపించింది. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు వాళ్ళు. ఓకే, సో మన రెసిపీ ఏమైందో చూద్దామా? చూద్దాం. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఓకే, ఎక్కువ అవుతుందా ఉప్పు ఏమన్నా? లేదండి. ఓకే, పాట పాడేటప్పుడు మీ గొంతు పెద్దగా వచ్చేస్తుంది కదా, మాట్లాడేటప్పుడు తక్కువ చిన్నగట్లా అయిపోతుంది అసలు? ఏమైనా ప్రాక్టీస్ చేస్తా? అలా ఏం లేదండి. ఓకే, అంటే నేర్చుకుందామా? నేనేం కూడా. మీరు కూడా నేర్చుకోవచ్చు, మీరు వచ్చేసేయండి మా ఇంటికి. నేర్పిస్తారా? పాట పాడేటప్పుడు పెద్దగా, మాట్లాడేటప్పుడు చిన్నగా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? ఒక గ్లాస్ అండి, 3 glasses ఆఫ్ వాటర్. ఓకే, సో 1 glass ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకుంటే 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం సేపు ఉడికించుకున్నాం, అవి చక్కగా వేగాయి అండ్ ఉడికాయి. ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వాటిని ఉడికించుకున్న తర్వాత దాంట్లో 1:3 ratio మనము వాటర్ పోసుకోవాలి. సో 2 glasses వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరిపాలు వేసుకుందాం. ఓకే, ఓహో, నార్మల్ వాటర్ 2 glasses, కొబ్బరిపాలు ఒక గ్లాసా? ఓ, అది చెప్పాలి మీరు. మరి నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను 3 glasses అని. సో 3 glasses ఆఫ్ వాటర్ కాదండి, 2 glasses ఆఫ్ వాటర్ అండ్ 1 glass ఆఫ్ కొబ్బరి పాలు. ఓకే ఓకే, సో ఇప్పుడు అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ వేసినట్టున్నాం కదా, అన్నిటికి సరిపోయేలాగా. కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, అండ్ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా, తీసుకోండి. దొడ్డు గోధుమ రవ్వ కాదు, సన్నగా కనిపిస్తుంది కాబట్టి అది నార్మల్ బొంబాయి రవ్వ అంటాం కదా, అదే తీసుకున్నారు. ఓకే, సో పాటలు అయితే సూపర్గా పాడుతున్నారు. సో ఎవరి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అవునండి. సినిమాలకు మాత్రం వెళ్ళరు? వెళ్తాను, తక్కువ. ఎటువంటి మూవీస్ అంటే ఇష్టం బాగా? బాహుబలి. ఓకే, ఏం నచ్చింది బాహుబలిలో? ప్రభాస్. అచ్చా, నేనేదో సాఫ్ట్ అనుకున్నాను. నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తుంది మెల్లగా బయటికి. బాహుబలిలో ప్రభాసే ఇష్టమా? అవునండి. రానా? ప్రభాస్ ఇష్టం. ఓకే, ప్రభాస్ మాత్రం ఇష్టం, రానా ఇష్టం లేడని కాదు, అంతే అలా ఏం కాదు. ఓకే ఓకే, సో బాగుంది. ఇంకా అంటే మీ టేస్ట్ ఎట్లా ఉంటుంది జనరల్గా అంటే చెప్పండి. మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టమా, లేకపోతే ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఇష్టమా? మెలోడీస్ ఇష్టం. మెలోడీస్ ఇష్టం, అవే వినడము, అవే నేర్చుకోవడము అట్లా చేస్తుంటారా? అయితే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రుచి చూడలో చిన్న విరామం తీసుకుందాం. లక్ష్మి గారు రెడీ అయిపోయిందా? మరి చూద్దాం ఒకసారి. ఒకళ్ళు వచ్చేస్తున్నాయి. వావ్, వెజిటబుల్స్ ఉడికిపోయినాయి. ఓకే, ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఓకే, సో వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయాయి. ఉప్పు కూడా వేసేసాం కదా, ఆల్రెడీ వేసేసాం. ఓకే, ఇది సిమ్లో పెట్టుకొని రవ్వ వేస్తూ కలపాలి. మీరు వేసేసే? నేను వేస్తాను. కలుపుతూ ఉండాలి కదా, లేకపోతే ఉండలు కట్టు? ఉండలు కట్టేస్తుంది. చూడండి మరి, కలిసిపోయిందా? ఓకే, ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా చక్కగా ఇట్లా ట్రై చేస్తే డెఫినెట్గా ఇష్టపడతారు అనిపిస్తుందండి చూస్తుంటే. టమాటా వేసుకోవచ్చా? పులుపు కొంచెం ఇష్టపడే వాళ్ళు దీంట్లో అంటే మళ్ళీ అది వేరే టేస్ట్ అయిపోతుంది, వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. ఓకే, సో టమాటా కాకుండా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పడ్డట్టున్నాయి కదా, స్మెల్ చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాం. ఉడికిపోయినట్టేనా మరి రవ్వ? ఉడికిపోతుందండి. ఓకే,
కొబ్బరి పాలు ఎట్లా చేశారు మీరు? కొబ్బరి ముక్కని మిక్సీ కొబ్బరి తురుముకొని మిక్సీలో వేసి వేడి వాటర్ హాట్ వాటర్ వేసి తీయాలి. హాట్ వాటర్ వేసారు అంటే వేస్తే బాగుస్తుంది. ఓకే. సో మామూల్ క్లాత్ లోకి వడిగిపోయాలా లేకపోతే అవసరం లేదా? నార్మల్ ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో కొబ్బరి పాలు వేస్తే ఏదైనా ఒక మంచి దేంట్లో యాడ్ చేసినా కూడా ఒక కమ్మదనం వస్తుందట. సో మరి ఇది ఎలా ఉండబోతుందో, ఎంత కమ్మగా ఉండబోతుందో చూద్దాం. దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా వచ్చేసింది. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకేం లేదండి, అయిపోయింది. తెల్లటి ఉప్మా ఏం చేశారు తెల్లగా ఉండడం కోసం? కొబ్బరి పాలు వేసాం అంతే కదా, ఇంకేం యాడ్ చేయలేదు. ఇంకేం లేదండి. ఓకే. సర్వింగ్ బౌల్ రెడీగా పెట్టుకున్నారా? రెడీగా ఉందండి. కొంచెం దగ్గరగా కావాలి. ఓకే. ఇది వేడి వేడిగానే బాగుంటుందేమో కదా ఉప్మా? అవునండి, ఉప్మా ఎప్పుడు వేడిగానే బాగుంటుంది. దీనికి కాంబినేషన్? దీనికి కాంబినేషన్ డైరెక్ట్ గానే బాగుంటుంది. వచ్చేసాయి కాబట్టి మసాలాలు అవన్నీ కదా. అవునండి, కాబట్టి కాంబినేషన్ అవసరం లేదు, నార్మల్ గానే తింటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సర్వింగ్ చేసేయడమేనా ఇంకా? అవునండి. కాల్తుందేమో చూసుకోండి, కింద ఏమైనా ప్లేట్ పెట్టుకుంటారా? అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే. సో మసాలా ఉప్మా రెడీ అయిపోయింది కదా? అవునండి, మసాలా ఉప్మా రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో వ్యూస్, మరి వేడి వేడి మసాలా ఉప్మా నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. నెయ్యి వేశారు, చక్కగా మంచి సాఫ్ట్గా అనిపిస్తోంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మసాలాలు, దాల్చిన చెక్క వేశారు, యాలకులు వేశారు, లవంగాలు వేశారు కదా, ఆ టేస్ట్ ఇట్లా కొట్టొచ్చినట్టు తెలుస్తుందంటే మసాలా ఉప్మా అంటే పర్ఫెక్ట్గా మసాలా ఉప్మాలా ఉంది. అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేశారు కదా, సో వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఉడికిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, సో అదంతా కూడా ఈ ఉప్మాకు వచ్చేసి ఉప్మా ఫ్లేవర్ కూడా చాలా అంటే టేస్టీగా మారిపోయింది అనొచ్చు. అండ్ నెయ్యి వేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొబ్బరి పాలు, కొబ్బరి పాలతో కమ్మదనం వస్తుంది అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో ఆ కొబ్బరి పాల కమ్మదనం అయితే చాలా చాలా బాగా తెలుస్తుందండి. సో మొత్తానికి మసాలా ఉప్మా ఇస్ సూపర్. వరలక్ష్మి గారు, మసాలా ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి రెసిపీ పరిచయం చేసి.